ब्रेकिंग न्यूज़ तौक्ते तुफान प्रभाव तेलंगाना पैन पड़ी हैदराबाद नगर में पल चोट वर्ष कुरुस्तुंदे पल प्रांता उरुमुलु मेरुपुलु तो कूड़ना वर्ष पड़ती यूसफ गोड़ रहमत नगर कृष्णा नगर राजेंद्र नगर अत्तापूर बंडलगोड़ जागीर किस्मतपूर गंडीपेट गगन पहाड़ अलगे मलकपेट दिलशुक नगर कोत्तपेट वनस्थलीपुरम तदितर प्राता वर्ष पड़ती कोई प्राता इंका पड़ता है वर्ष కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఉండడంతో నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు దీనికి సంబంధించి మూడు డీటెయల్స్ మా కరెస్పాండెంట్ ఉజ్జయిని లైవ్ లో అందిస్తారు ఉజ్జయిని ఆ వెరీ గుడ్ మార్నింగ్ సో మొత్తంగా చూసుకుంటే ఒక వైపు తౌక్తే తుఫాన్ ప్రభావం ఎట్టకేలకు తెలంగాణకు పైన కూడా పడినట్టు తెలుస్తుంది ఉదయం నుంచి కూడా అక్కడక్కడ వర్షం పడడం కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికీ పడుతూనే ఉంది సో అప్డేట్స్ ఏంటి कार्तिक इप्के तौक्ते तुफान मुंबई ने का अदे विधा केरला अतलाकुतमें अगर भारी वर्षा पड़ रोड निई असले करोना एफेक्ट उंटे मल्ल वरदल को जनल अतलाकुतम अच्छे आ तौक्ते तुफान प्रभाव इपूंगा पड़ती स्पष्ट अर्थी एंकंटे रात्रि ना वातावरण में अंत मारप मन चूस्ट उदय ना पल चोट వర్షాలైతే కురుస్తున్నాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలైతే ఆ పడుతూనే ఉన్నాయి రహమత్ నగర్ పంజాబుట అదే విధంగా బాలనగర్ విపట్పల్లి జూబ్లీ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉదయం నుండి అయితే వర్షాలైతే కురుస్తూనే ఉన్నాయి పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది చెట్లు కూడా కుప్పకూలిపోయే పరిస్థితి మనం చూసాము అయితే ఇలా ఇప్పటికే మహారాష్ట్ర అదే విధంగా ముంబై లాంటి ప్రాంతాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ అయితే ఈ వర్షానికి తాకిడి తట్టుకోలేక వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తిగా నిలిపివేశారు ఇప్పటికే కొన్ని కొన్ని ప్రాంతాల్లో దాదాపు గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులైతే విస్తరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అదే విధంగా ఇప్పటికే అరబియా సముద్రంలో ఈ తౌక్తే తుఫాన్ అయితే బలపడుతుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా మరింత తుఫాను బలపడే అవకాశం కూడా ఉంది ఒకవేళ గనక ఆ తుఫాను బలపడితే మాత్రం కేరళ ముంబైతో పాటు తెలంగాణకు కూడా ముప్పు ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడో మహారాష్ట్ర ముంబైలో వర్షాలు పడితే తెలంగాణలో కూడా ప్రభావం అయితే చూపుతుంది ఇప్పుడిప్పుడే కొద్దిగా సూర్యుడు వస్తున్నా కూడా ఇంకా పలు చోట్ల మాత్రం భారీ వర్షాల తాకిడికి విద్యుత్ స్తంభాలు నేలరావడంతో కరెంటుకి ఇబ్బంది కలుగుతుంది అయితే ప్రతిరోజు కూడా అసలే లాక్డౌన్ ఉన్న సమయంలో ఇలాంటి ఇబ్బందులు కలిస్తే జనాలు ఇంకా తీవ్ర ఇబ్బందులకైతే గురయ్యే అవకాశం ఉంది మరి చూడాలి సాయంత్రం వరకు కూడా ఒకవేళ తౌక్తే తుఫాను మరింత బలపడితే మాత్రం తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కార్తీక్ అండ్ ఉజ్జయిని మొత్తంగా తెలంగాణలో ఈ చిన్న వర్షం పడినా కూడా రోడ్లన్నీ కూడా బంద్ అయిపోతాయి అట్లాంటిది ఇప్పుడు తౌక్తే తుఫాను ప్రభావం వస్తుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అసలు యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంది ఇంకి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అయితే ఇప్పటికే ఎప్పుడైతే ముంబైలో కావచ్చు కేరళలో కావచ్చు వర్షాలు పడినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది అయితే ఈ రోజు వాతావరణ శాఖ ఉదయం 6 గంటల తర్వాత వర్షాలు కురిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడంతో జిహెచ్ఎంసీ బృందం అయితే ఆ రంగంలోకి దిగింది రెస్క్యూ టీమ్ అయితే ఆపరేషన్ అయితే మొదలుపెట్టింది ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడెక్కడైతే చిన్న వర్షానికి మ్యాన్ హోల్స్ అన్ని కూడా నిలిచాయో అలాంటి ప్రాంతాలకి వెళ్లి ముందస్తు చర్యలు చేపట్టింది ఎక్కడెక్కడైతే ఇప్పటికే ఆ విద్యుత్ స్తంభాలు తెగిపోయి కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా వీచిన గాలులకు చెట్లు ఎక్కడైతే కుప్పకూలిపోయాయో అలాంటి ప్రాంతాల్లో కూడా చర్యలు అయితే చేపడుతుంది ప్రధానంగా మీరు చెప్పినట్టు తెలంగాణలో చిన్న వర్షం పడితే చాలు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయం అవుతాయి అయితే అలాంటి ప్రాంతాలను అయితే ప్రస్తుతం దృష్టి సారించింది మాన్హోల్స్ నిండకుండా చూసేందుకు కూడా పలు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది కార్తీక్ థాంక్యూ సో మచ్ ఉజ్జయిని